హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను 100 రూపీస్ ఉన్న ఒక రిటైల్ సెక్టర్లో ఉన్న స్టాక్ గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను సో ఆ స్టాక్ యొక్క ట్రేడ్ డీటెయిల్స్ కానివ్వండి టెక్నికల్ అనాలిసిస్ రిస్క్ రివార్డ్ ఎంత స్టాప్ లాసెస్ టార్గెట్స్ అన్నిటి గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను విత్ చార్ట్స్ ఓకే సో కంప్లీట్ వీడియో చూడండి మీకు కంప్లీట్గా ఈ స్టాక్ గురించి ఐడియా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ సో ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్కి వచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్లో నేను మోర్ దాన్ 300 వీడియోస్ చేయడం జరిగింది ఫండమెంటల్ అనాలిసిస్ మీద టెక్నికల్ అనాలిసిస్ మీద ఫైనాన్షియల్ రేషియోస్ గురించి కంపెనీస్ని ఏ విధంగా అనలైజ్ చేయొచ్చు సెక్టర్స్ని ఏ విధంగా అనలైజ్ చేయొచ్చు అనే విషయాలన్నీ కూడా నేను మీతో డిస్కస్ చేసుకున్నాను ఓకే సో ఈ వీడియో తప్పకుండా ఈ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా మన ఛానల్ గురించి షేర్ చేసుకోండి అలాగే టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు లాగిన్ అవ్వండి టెలిగ్రామ్ ఛానల్లో మీకు నేను లాట్ ఆఫ్ థింగ్స్ ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను చార్ట్స్ కానివ్వండి లేకపోతే ఇన్ఫర్మేషన్ కానివ్వండి రైట్ సో ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఇవాళ నేను డిస్కస్ చేయాలనుకుంటున్నాను कंपनी स्पेंसर्स रिटेल ओके सो स्पेंसर्स रिटेल कंपनी मन अंदर की तेलुसु इट इज इन रिटेल सेगमेंट एंड प्राइस ऑफ द स्टॉक दग्गर मन की 100 रूपीस की नियर गा उंदी ओके सो ई स्टॉक कूडा मन की ह्यूज अप मूव इच्चिंदी लो लोस नुंची సో ఎంతవరకు లోస్ ఇచ్చింది అనేది నేను మీకు చూపిస్తాను ఓకే సో మనం మార్చ్ నుంచి చూసినట్లయితే ఆల్మోస్ట్ మనకి 100% రిటర్న్స్ ఈ స్టాక్ ఇచ్చింది 54 లెవెల్స్ 52 లెవెల్స్ నుంచి స్టాక్ ఇవాళ 100 లెవెల్స్కి వచ్చింది సో 3 monthsలో ఈ స్టాక్ ఆల్రెడీ మనకి 100% రిటర్న్స్ ఇచ్చింది ఓకే సో అండ్ మోర్ ఓవర్ నేను మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఇక్కడ నేను చూపిస్తాను సో ఈ స్టాక్ ఎప్పుడైతే ఈ లోవర్ లెవెల్స్కి వచ్చిందో ఇమీడియట్ స్ట్రాంగ్ బయింగ్ వస్తుంది ఓకే సో లోవర్ లెవెల్స్లో ఈ స్టాక్కి అరౌండ్ 50 రూపీస్ లెవెల్స్లో ఈ స్టాక్కి స్ట్రాంగ్ బయింగ్ వస్తుంది ఓకే సో ఇవాళ నేను మీకు వీక్లీ చార్ట్స్లో ఈ స్టాక్ నేను అనాలిసిస్ చేసి చూపిస్తాను ఓకే సో ఇది వీక్లీ చార్ట్ ఇలా కనుక మనం ఒక రెసిస్టెన్స్ లైన్ డ్రా చేసుకున్నట్లయితే మీకు అగైన్ నేను డౌ థియరీ ప్రకారంగా చెప్పినట్టు ఇది కూడా హయ్యర్ హై హయ్యర్ లో ఫార్మేషన్ ఓకే సో ప్రీవియస్ లో ఇది చూడండి ప్రీవియస్ హై ఓకే సో ఇది ప్రీవియస్ హై కదా ఓకే సో ఈ ప్రీవియస్ హై ఏదైతే ఉందో ఈ హైని మనకి ఇప్పుడు స్టాక్ అబోవ్ 100 రూపీస్ లెవెల్స్ అబోవ్ క్లోజ్ అయితే కనుక ఓకే సో ఇది మీరు డబల్ బాటమ్ ప్యాటర్న్ కూడా కన్సిడర్ చేయొచ్చు డబల్ బాటమ్ ప్యాటర్న్ ఓకే సో ఇది నెక్ లైన్ విచ్ ఈజ్ నెక్ లైన్ దగ్గర 99 రూపీస్ 100 రూపీస్ దగ్గర నెక్ లైన్ ఉంది ఓకే సో వీక్లీ క్లోజింగ్ ఏదైతే ఉందో మనకి వీక్లీ చార్ట్ ప్రకారం చూస్తున్నాం కాబట్టి మనకి వీక్లీ క్లోజింగ్ అబోవ్ 100 రూపీస్ ఓకే 100 రూపీస్ అబోవ్ మనకి వీక్లీ క్లోజింగ్ కనుక అయితే కనుక అంటే వీక్లీ అంటే వాళ్ళ ఫ్రైడే సో ఫ్రైడే మనకి 100 రూపీస్ అబోవ్ క్లోజ్ అయితే కనుక ఈ స్టాక్లో మొమెంటమ్ అనేది ఉంటుంది సో ఈ స్టాక్లో మనకి దగ్గర ఫస్ట్ మనకి ఓకే 125 లెవెల్స్ ఆ తర్వాత మనం 140 లెవెల్స్ని కూడా ఈ స్టాక్ నుంచి చూడొచ్చు ఓకే బట్ మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే వీక్లీ క్లోజింగ్ అనేది 100 అండ్ అబోవ్ ఉంటే మనకి బాగుంటుంది ఓకే సో ఇక్కడ చూడండి విప్సాస్ కూడా ఉన్న ఈ స్టాక్ కొద్దిగా రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది ఈ లెవెల్స్లో 105 ఆ లెవెల్స్లో బట్ ఇప్పటి వరకు కూడా 100 అబోవ్ క్లోజ్ అవ్వలేదు ఒకవేళ ఇది 100 అండ్ అబోవ్ క్లోజ్ అయితే కనుక మనకి ఇట్ విల్ బి ఏ బెటర్ ఆపర్చునిటీ సో ఇన్ దిస్ కేస్ మీరు చేయాల్సింది ఏంటంటే స్టాప్ లాస్ వచ్చేసి మీరు ఈ కన్సాలిడేషన్ బిలో ఓకే సో ఈ కన్సాలిడేషన్ బిలో పెట్టుకోవచ్చు విచ్ ఈజ్ అరౌండ్ 84 లెవెల్స్ సో 84 లెవెల్స్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు ఇక్కడ చూడండి ఫ్యూ వీక్స్ మనకి కన్సాలిడేట్ అయ్యింది సో నేను మీకు చెప్పాలంటే 6, 7, 8 వీక్స్ ఆల్మోస్ట్ మనకి 2 months ఇక్కడ కన్సాలిడేట్ అయ్యింది ఓకే సో ఈ కన్సాలిడేషన్ అనేది స్ట్రాంగ్ కన్సాలిడేషన్ సో వీక్లీ క్లోజింగ్ బేసిస్ ప్రకారంగా 84 లెవెల్స్ మీరు స్టాప్ లాస్గా పెట్టుకోవచ్చు అండ్ ఫస్ట్ టార్గెట్స్ వచ్చేసి 125 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 140 అండ్ మీరు ఇంకా ట్రైల్ చేసుకునేటట్టయితే 170 లెవెల్స్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒకవేళ స్టాక్ అనేది మొమెంటమ్ కంటిన్యూ అయితే ఓకే ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం రిస్క్ రివార్డ్ బేసిస్ మీద చూద్దాం సో లాంగ్ పొజిషన్ సో నేను మిమ్మల్ని ఆఫ్టర్ 100 క్లోజింగ్ వస్తే కనుక మనం ఆ లెవెల్స్లో ఎంటర్ అవ్వచ్చు అని చెప్తున్నాను సో 100 లెవెల్స్ ఒకవేళ మీరు ఎంటర్ అయితే కనుక 84 లెవెల్స్ మీ స్టాప్ లాస్ పెట్టుకోండి ఓకే 84 లెవెల్స్ ఓకే అండ్ అలాగే టార్గెట్స్ వచ్చేసి ఫస్ట్ టార్గెట్కి మీకు దగ్గర మీకు 1:2 ఓకే 1:2 రిస్క్ రివార్డ్ ఉంటుంది మీకు ఆల్మోస్ట్ 1:2 రిస్క్ రివార్డ్ ఉంటుంది ఫస్ట్ టార్గెట్కి అయితే అండ్ సెకండ్ టార్గెట్కి అయితే మీకు ఆల్మోస్ట్ 1:2.5 రిస్క్ రివార్డ్ ఉంటుంది అండ్ థర్డ్ టార్గెట్కి అయితే మీకు ఆల్మోస్ట్ ఓకే సో మీకు 1:5 రిస్క్ రివార్డ్ 1:4.5 మీ రిస్క్ రివార్డ్ ఉంటుంది. ఓకే సో 100 రూపీస్ దగ్గర ఒకేసారి నేను బయింగ్ చేయమని చెప్పను. 100 రూపీస్ నుంచి మీరు 90 రూపీస్ వరకు కూడా, అంటే క్లోజింగ్ ఇచ్చిన తర్వాత మీరు క్లోజింగ్ ఇచ్చిన కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మీరు 100 రూపీస్ నుంచి 94 రూపీస్ వరకు కూడా ఈ స్టాక్లో మీరు ఎంటర్ అవ్వచ్చు. ఓకే కీపింగ్ 84 యాజ్ ఏ స్టాప్ లాస్. ఓకే అండి సో దీని ప్రకారంగా మనకి రిస్క్ రివార్డ్ వచ్చేసి ఫేవరబుల్గా ఉంటుంది ఒకవేళ మీరు 94 ఆ లెవెల్స్లో ఎంటర్ అయితే కనుక. ఓకే స్టాప్ లాసెస్ అండ్ పొజిషన్ సైజ్ బేసిస్ పైనే మీరు ఈ స్టాక్లో ట్రేడ్స్ తీసుకోండి. ఓకే ఒకవేళ ఇదే స్టాక్ మనం డైలీ టైం ఫ్రేమ్స్లోకి వెళ్ళినట్లయితే డైలీ టైం ఫ్రేమ్స్లో ఇంకా మనకి క్లియర్గా ఈ డౌ థియరీ ప్యాటర్న్ మనకి క్లియర్గా విజిబుల్గా ఉంది. ఓకే సో ఇది ప్రీవియస్ హై. ఓకే సో ఈ ప్రీవియస్ హైని ఆల్రెడీ మనకి బ్రేక్ చేసింది. ఓకే సో ఈ ప్రీవియస్ హై చూడండి, ఈ ప్రీవియస్ హైని స్టాక్ ఆల్రెడీ బ్రేక్ చేసి మనకు అక్కడే సపోర్ట్ తీసుకుంది స్టాక్. అండ్ అగైన్ ఈ స్టాక్ ఇలాగా పైకి వెళ్ళి అండ్ అగైన్ మనకి అక్కడ సపోర్ట్ తీసుకొని అగైన్ ఇప్పుడు బౌన్స్ అయింది. ఓకే సో డైలీ టైం ఫ్రేమ్లో మీరు చూసినట్లయితే ఆల్రెడీ మనకి ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఇది ప్రీవియస్ హైస్ కదా ఫ్రెండ్స్, సో ఇది ప్రీవియస్ హైస్. సో ప్రీవియస్ హైస్ని మనకు ఆల్రెడీ ఆ కపుల్ ఆఫ్ డేస్ బిఫోర్ మనకి బ్రేక్అవుట్స్ ఇచ్చింది. ఓకే మళ్ళీ ఆ బ్రేక్అవుట్స్ని ఇప్పుడు టెస్ట్ చేస్తుంది. సో డైలీ బేసిస్ మీద మీరు తీసుకున్నా కానివ్వండి ఈ లెవెల్స్లో మీరు బయింగ్ చేయొచ్చు. ఆ తర్వాత మీ స్టాప్ లాస్ అనేది 84 బిలో, డైలీ క్లోజింగ్ బేసిస్ 84 బిలో క్లోజ్ అయితే కనుక యూ కెన్ ఎగ్జిట్ ఇన్ ద స్టాక్. ఓకే అండి 84, 83. ఓకే అండి సో ఇది నేను మీకు అనాలిసిస్ చేయాలనుకున్నది. అండ్ ఒకసారి కనుక స్టాక్ మనకి 110 లెవెల్స్ క్రాస్ అయితే కనుక మూవ్ అనేది సో స్విఫ్ట్ చాలా ఫాస్ట్గా మూవ్ అనేది ఉండొచ్చు. 110 అబోవ్ స్టాక్ అనేది చాలా ఫాస్ట్గా మూవ్ అవ్వచ్చు. ఓకే సో ఇవి రిస్క్ రివార్డ్ అండ్ టార్గెట్స్ అండ్ డైలీ చార్ట్స్ అనాలిసిస్ అండ్ వీక్లీ చార్ట్స్ అనాలిసిస్. ఇప్పటి వరకు మీకు ఏదైనా హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరికింది అంటే ఈ వీడియోని ప్లీజ్ లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో మీ కామెంట్స్ అన్నీ కూడా నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఓకే ఫర్దర్ వీడియోస్ చేయటంలో కన్నా నాకు మోటివేషన్ ప్రొవైడ్ చేయటం కన్నా. ఓకే సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో కామెంట్ చేయండి. ఈ వీడియో అన్ని వీడియోస్ లాగా మన ఛానల్ లాగా మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.